హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మనం టోకెన్ పాకెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మెటాఫోర్స్లో ఎలా జాయిన్ అవ్వాలి ఫుల్ ట్యూటోరియల్ ఈ వీడియోలో చెప్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే మనం సెర్చ్ బాక్స్లో టోకెన్ పాకెట్ అని డౌన్లోడ్ చేయాలి అప్లికేషన్. సో టోకెన్ పాకెట్ అని క్లిక్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుందన్నమాట లోగో. సో దీని మీద క్లిక్ చేయండి, ఇది డౌన్లోడ్ చేయండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి ఇలా వస్తుంది, అప్డేట్ అని వస్తుంది. సో ఇది డౌన్లోడ్ చేసిన తర్వాత యాప్ వచ్చేసి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, చూడండి టీపీ అనేసి ఉంది కదా, ఇలా ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవ్వదు. సో ఏమంటుందంటే ఫస్ట్ హ్యావ్ అన్ అకౌంట్, ఐ డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ అని ఉంటుంది, నో అకౌంట్ అని ఉంటుంది. సో నో అకౌంట్ మీద క్లిక్ చేస్తే కొత్త అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. సో నో అకౌంట్ మీద క్లిక్ చేయగానే మీకు పోర్టల్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. హెచ్డి వాలెట్, మల్టీసిగ్ వాలెట్, కీపాల్ హార్డ్వేర్ వాలెట్ అని ఉంటుంది. దీని కిందికి రాగానే మనకి పాలిగాన్ అని ఉంటుంది, పాలిగాన్ మ్యాటిక్ అని చెప్పేసి, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద క్రియేట్ వాలెట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ పైన క్రియేట్ వాలెట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ ఏమొస్తుందంటే మ్యాటిక్ వన్ అని కనబడుతుంది. సో మ్యాటిక్ వన్ అంటే నేను నా 4th అకౌంట్ కాబట్టి మ్యాటిక్ 4 అని వచ్చింది. సో దీంట్లో కావాలంటే నేమ్ ఇవ్వండి, లేదంటే పర్లేదు. నేను ఏంటంటే మహేష్ 4 అని ఇస్తున్నాను. ఓకే, దాని తర్వాత సెట్ పాస్వర్డ్ అడుగుతుంది. సెట్ పాస్వర్డ్ దగ్గర ఇక్కడ ఏమని ఇవ్వండి. సో నేను తెలుగు @123 అని ఇస్తున్నాను. సో సేమ్ రిపీట్ పాస్వర్డ్ కూడా సేమ్ ఇవ్వండి, తెలుగు @123. సో ఇక్కడ పాస్వర్డ్ అండ్ రిపీట్ పాస్వర్డ్ సేమ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ హింట్ ఇవ్వండి. హింట్ ఏమిచ్చారు, నేను తెలుగు @123 అని ఇచ్చాను కదా, సో నేను తెలుగు అని ఇస్తున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఫ్యూచర్లో పాస్వర్డ్ మర్చిపోయాను అనుకోండి, సో ఇది హింట్ మనకి గుర్తుండిపోతుంది అన్నమాట. సో హింట్ నేను ఇస్తున్నాను, హింట్ ఇస్తే ఇవ్వండి, లేదంటే లేదు. ఇక్కడ యూజర్ అగ్రిమెంట్ అని ఉంది కదా, ఇక్కడ టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత క్రియేట్ వాలెట్ మీద క్లిక్ చేయాలి. క్రియేట్ వాలెట్ మీద క్లిక్ చేస్తే ఓకే, పాస్వర్డ్ రాంగ్ ఉందని చూపిస్తుంది. సో నేను మళ్ళీ పాస్వర్డ్ కరెక్ట్గా ఇస్తున్నాను, తెలుగు @123. సో మళ్ళీ పాస్వర్డ్ ఇస్తున్నాను, ఓకే తెలుగు @123. ఓకే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత క్రియేట్ వాలెట్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ వాలెట్ మీద క్లిక్ చేస్తే అకౌంట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత కింద అండర్స్టూడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. అంటే ఇది వచ్చేసి మనకి 12 కీవర్డ్స్ వచ్చే ప్రైవేట్ పేర్స్ అన్నమాట. సో ఈ ప్రైవేట్ పేర్స్ అనేది ఎవరికి షేర్ చేయొద్దు. సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతుంది. సో 3 ఇవి టిక్ చేసి ఓకే చేయండి, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. దాని తర్వాత ఇక్కడ 12 కీవర్డ్స్ వచ్చాయి కదా ఫ్రెండ్స్, ఇప్పుడు 12 వర్డ్స్ వచ్చాయి అన్నమాట. సో ఈ 12 వర్డ్స్ ఖచ్చితంగా మర్చిపోకుండా స్క్రీన్ షాట్ తీసుకొని మెయిల్కి సింక్ చేసుకోండి కానీ, లేదంటే ఎక్కడైనా రాసి కానీ పెట్టుకోండి. ఎందుకంటే ఈ 12 కీవర్డ్స్ యూజ్ అవుతాయి అన్నమాట మీకు ఎప్పుడైనా ఒకవేళ ఫోన్ పైన, ఫోన్ అన్ఇన్స్టాల్ అయినా, సారీ అప్లికేషన్ అన్ఇన్స్టాల్ అయినా ఏదైనా కూడా ఈ 12 కీవర్డ్స్ గుర్తుండిపోతాయి అన్నమాట. సో ఈ 12 కీవర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడైనా కేర్ఫుల్గా దాచుకొని పెట్టుకోండి, అంటే ఐ మీన్ ఫోన్లో కానీ లేదంటే ఇక్కడ మెయిల్కి సింక్ చేసుకొని పెట్టుకోండి. సో దీని తర్వాత ఈ 12 కీవర్డ్ స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత సో కంప్లీట్ బ్యాకప్ వెరిఫై ఇట్ నో అని క్లిక్ చేయండి. సో ఈ 12 కీవర్డ్స్ స్క్రీన్ షాట్ కాకుండా వేరే మొబైల్ ఉంటే దాంట్లో కూడా ఫోటో తీసుకోండి, ఎందుకంటే కొంచెం ఈజీగా ఎంటర్ చేయడానికి. సో కంప్లీట్ బ్యాకప్ వెరిఫై ఇట్ నో మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇలా అడుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ 12 కీవర్డ్స్, ఇందాక 12 కీవర్డ్స్ వచ్చాయి కదా, 12 వర్డ్స్ వచ్చాయి కదా, ఆ 12 వర్డ్స్ ఇట్లా కింద కనబడుతుంటాయి అన్నమాట. మనం ఏం చేయాలంటే ఆర్డర్ వైజ్గా చేయాలి. సో ఇప్పుడు నాకు ఆర్డర్ వైజ్గా ఏముంది, ఫస్ట్ వర్డ్ బజ్ అని ఉంది, సో దాని తర్వాత గేమ్ అని ఉంది, దాని తర్వాత ఇన్మేట్ అని ఉంది, ఓకే ఇన్మేట్, దాని తర్వాత మెడో ఉంది, దాని తర్వాత బీఫ్ ఎగ్జాక్ట్, ఓకే బీఫ్ ఎగ్జాక్ట్, ఓకే దాని తర్వాత మెను లీగల్ పొటాటో, ఓకే మెను లీగల్ పొటాటో ఉంది, దాని తర్వాత కపుల్ మెష్ డ్యాన్సర్, కపుల్ మెష్ డ్యాన్సర్, ఓకే. ఇది నేను 12 కీవర్డ్స్ ఆర్డర్ వైజ్గా సెలెక్ట్ చేశాను. ఒకవేళ రాంగ్ సెలెక్ట్ చేశారనుకోండి, ఇక్కడ రాంగ్ అనే బటన్ వస్తుంది. సో అది క్లిక్ చేసేసి మళ్ళీ కొత్తది మళ్ళీ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మీ అకౌంట్ అనేది ఓపెన్ అయిందన్నమాట. సో మీకు ఇలా ఫస్ట్ టైం ఓపెన్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ అండర్స్టూడ్ అని వస్తుంది. అండర్స్టూడ్ మీద క్లిక్ చేసేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఏమవుతుందంటే మనము డిస్కవర్లోకి వెళ్ళాలి. కింద డిస్కవర్ అని ఉంది కదా, సో కింద డిస్కవర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో నాది లింక్ ఉంటుంది కదా, లింక్ ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. సో
ఇది పేస్ట్ చేసి బ్రౌజ్ చేయాలి. ఇక్కడ గో టు డి యాప్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఆటోమేటిక్గా బ్రౌజ్ అయిపోతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు ఏంటంటే ఇప్పుడు నా అకౌంట్ చూసుకోవచ్చు. సో నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్, డైరెక్ట్ పార్ట్నర్స్ వచ్చేసి 10 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ సైన్అప్ మీద క్లిక్ చేస్తే సైన్అప్ అవుతుంది. సో నేను ఇప్పుడు బ్యాక్ వస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు నాకు డాలర్స్ కావాలి కదా. ఇప్పుడు నా అకౌంట్ కొత్తగా క్రియేట్ అయింది కదా, సో నాకు డాలర్స్ కావాలి కాబట్టి సో నేను నాకు డాలర్స్ అండ్ డై కాయిన్స్ అండ్ మ్యాటిక్ కాయిన్స్ రెండు నాకు కావాలన్నమాట. సో మీరు ఏం చేయాలంటే, మీరు నాకు ఫోన్పే చేస్తున్నారనుకోండి, ఫోన్పే చేసేటప్పుడు ఏంటంటే మీరు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, రిసీవ్ మీద క్లిక్ చేసి రిసీవ్ మీద ఇక్కడ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీకు క్యూఆర్ కోడ్ అండ్ ఇది వస్తుందన్నమాట, అంటే అడ్రస్ వస్తుంది, వాలెట్ అడ్రస్. ఇది కాపీ చేసుకోండి, కాపీ చేసి నాకు ఫోన్పే అమౌంట్ సెండ్ చేసిన తర్వాత ఆ కాపీ చేసుకునే అడ్రస్ నాకు సెండ్ చేస్తే ఏమవుతుందంటే నేను ఆ అకౌంట్కి మ్యాటిక్ టోకెన్స్ అండ్ డై టోకెన్స్ పంపిస్తానన్నమాట. సో ఇప్పుడు నా అకౌంట్ వేరే అకౌంట్లో బ్యాలెన్స్ ఉన్నాయి కదా, ఆ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, దీంట్లో ఉంది. సో దీంట్లో ఇప్పుడు $20 ఉంది. సో ట్వంటీ డాయిస్ ఉన్నాయి, మ్యాటిక్ వచ్చేసి 2 డాయిస్ ఉన్నాయి కదా. సో ఇది మీరు చేయాల్సిన అవసరం లేదు. సో ఇదేంటంటే నేను ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అనమాట. సో ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేశాను, సెండ్ మీద క్లిక్ చేసి ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ అడ్రస్ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ నా అడ్రస్ ఇంకో ఫోర్త్ అకౌంట్ ఉంది కదా, అది అడ్రస్ పేస్ట్ చేశాను. సో ఇక్కడ మ్యాటిక్ అని ఉంది కదా, మ్యాటిక్లో ఏం చేయాలంటే నేను మ్యాటిక్ 1 పంపించాలి కాబట్టి మ్యాటిక్ 1, డై 5 పంపించాలి కాబట్టి డై 5 అన్నమాట. సో ఇక్కడ ఇచ్చిన తర్వాత, 1 ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నాను. కన్ఫర్మ్ క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ పేమెంట్ అడుగుతుంది, కన్ఫర్మ్ పేమెంట్ మీద క్లిక్ చేసి నేను కన్ఫర్మ్ చేస్తున్నాను. ఓకే, సో మ్యాటిక్ 1 అనేది సెండ్ అయిపోయింది ఆ అకౌంట్కి. సో నెక్స్ట్ డై 5 డైస్ కావాలి కాబట్టి 5 డైస్ సెండ్ చేస్తున్నాను. సో ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసి, సో ఇది మీకు అవసరం లేదన్నమాట. ఇదేంటంటే మీకు ఓన్లీ రిసీవ్ ఒకటే కావాలి కాబట్టి రిసీవ్ ఒకటే ఇస్తే అయిపోతుంది. ఇప్పుడు డై 5 ఇచ్చాను, ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ క్లిక్ చేస్తున్నాను. కన్ఫర్మ్ పేమెంట్. సో పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ మళ్ళీ పాస్వర్డ్ ఇవ్వాలి. సో పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మనకి డై కాయిన్స్ అనేది, డై కాయిన్స్ 5 అండ్ 1 మ్యాటిక్ కాయిన్ దాంట్లోకి వచ్చేస్తుంది అనమాట ఫోర్త్ అకౌంట్కి. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మహేష్ 4 అని ఉంది కదా ఈ అకౌంట్. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం మ్యాటిక్ 1 వచ్చింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మ్యాటిక్ 1 డై 5 వచ్చింది అనమాట. సో ఇప్పుడు $5.76 ఉన్నాయి నా దగ్గర. సో ఇక్కడ మనం, మీరు నాకు ఫోన్పే చేసిన తర్వాత రిసీవ్ మీద క్లిక్ చేసి నాకు అడ్రస్ పంపించేస్తే నేను ఇలా పంపిస్తాను అనమాట, డైస్ కానీ లేదంటే మ్యాటిక్ కానీ. $5 అయితే $5, $10 అయితే $10 అలా అనమాట. సో దాని తర్వాత ఏం చేయాలంటే డిస్కవర్ అని ఉందిగా దాంట్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు సెర్చ్ డిఆర్ఆర్ ఎంటర్ లింక్ అని ఉంది కదా, అది ఓపెన్ చేసి నా లింక్ ఇక్కడ పేస్ట్ చేయాలి. సో సారీ, సో ఇప్పుడు అక్కడ లింక్ లేదు కాబట్టి, సో నా లింక్ గ్రూప్లో ఇలా ఉంది చూడండి, లింక్ కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత మనము టోకెన్ పాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ డిఆర్ఆర్ అని ఉంది కదా, సో ఇక్కడ ఉంటుందన్నమాట. కరెక్ట్గా చూసుకోండి, మళ్ళీ టోటల్ అసెట్స్ ఇట్లా ఉంటుంది. సో అసెట్స్ వచ్చిన తర్వాత ఇక్కడ కింద డిస్కవర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ లింక్ అని ఉంది కదా, ఇక్కడ పేస్ట్ చేయాలి అడ్రస్. పేస్ట్ చేసిన తర్వాత సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఫస్ట్ టైం కాబట్టి మనకేమంటే సైన్అప్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ సైన్అప్ అనే బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. సైన్అప్ అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఐ అగ్రీ టర్మ్స్ ఆఫ్ యూజ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి సైన్అప్ మీద క్లిక్ చేయాలి. సో ఇలా అడుగుతుంది ట్రస్ట్ వాలెట్, మెటామాస్క్ వాలెట్ కనెక్ట్ అని చెప్పేసి. దీంట్లో ట్రస్ట్ వాలెట్ సెలెక్ట్ చేసుకోండి. ట్రస్ట్ వాలెట్ సెలెక్ట్ చేసుకుంటే ఏదన్నా కొంచెం ఫాస్ట్ ఉంటుంది అన్నమాట. సో ట్రస్ట్ వాలెట్ సెలెక్ట్ చేశాను. సో ఇవన్నీ టిక్ మార్క్స్ వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు మ్యాటిక్ అంటే ట్రాన్సాక్షన్ ఫీ అడుగుతుంది. సో నేను ఏం చేస్తున్నానంటే ట్రాన్సాక్షన్ ఫీ ఎంటర్ చేయాలి కాబట్టి సో మళ్ళీ పాస్వర్డ్ ఇవ్వాలన్నమాట. సో ఇస్తున్నాను, పాస్వర్డ్ ఇచ్చి అప్రూవ్ చేస్తే ఓకే. సో పాస్వర్డ్ ఇచ్చేసాను. సో సారీ, ఇందాక వేరే పాస్వర్డ్ పెట్టాం కదా, తెలుగు @1233 పెట్టాము. ఓకే, సో కన్ఫర్మ్ చేస్తున్నాను. కన్ఫర్మ్ చేసిన తర్వాత మనకి ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. ఓకే, సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ అని పడింది కదా, రిజిస్టర్ అయిపోయినాం మనం. ఇంకా దాని తర్వాత ట్రస్ట్ వాలెట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ లాగిన్ అడుగుతుంది, లాగిన్ అయితే పర్లేదు. లాగిన్ అవ్వకపోతే ఏంటంటే మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసి ఏం చేయనంటే కింద డిస్కవర్లో డిఆ బ్రౌజర్ అని ఉంటుంది, డిఆ బ్రౌజర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఆటోమేటిక్గా హిస్టరీ రికార్డ్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లాగిన్ అని ఓకే చేయండి. లాగిన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ట్రస్ట్ వాలెట్ మెటామాస్క్ మళ్ళీ అడుగుతుంది, ట్రస్ట్ వాలెట్ ఇవ్వండి. సో ట్రస్ట్ వాలెట్ ఇచ్చిన తర్వాత ఇలా యూఆర్ ఆల్రెడీ రిజిస్టర్ అని ఉంది. సో పాలిగన్ ఆర్పీసీ ఎర్రర్ అని ఎప్పుడైనా వచ్చినప్పుడు ఏం చేయాలంటే రీలోడ్ మీద క్లిక్ చేయండి. రీలోడ్ మీద క్లిక్ చేస్తే మనకి లాగిన్ అవుతుంది.
सो लॉगिन अयिन तर्वात पैन त्री लाइन्स उंदी कदा इक्कड़ त्री लाइन्स मीद क्लिक चेसी फोर सिस्टम अनि उंटदी फोर सिस्टम लोकि वेल्लंडी दानि तर्वात टाक्टाइल अनि उंटदी सो टाक्टाइल ओक ऐडी कूडा मनम अंटे ओक लेवल कूडा मनम कंप्लीट चेयलेम काबट्टी इक्कड़ अन्नी इला ब्लैक गा चूपिस्तुंदी लेदंटे ऑरेंज कलर लो चूपिस्तुंदी अन्नमाट इक्कड़ टाक्टाइल शो मीद क्लिक चेयंडी शो मीद क्लिक चेसिन तर्वात इक्कड़ లెవెల్ వన్ ఉంది కదా ఇప్పుడు ఫస్ట్ ఇది యాక్టివేట్ చేయాలి ఇది యాక్టివేషన్ చేసిన తర్వాత $10 యాక్టివేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనం $5 ఉంది కాబట్టి యాక్టివేట్ చేస్తున్నాను $5ది యాక్టివేట్ మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది దాని తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ టిక్ మార్క్ అడుగుతుంది సో ఇక్కడ టిక్ చేసేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట ఇలా ఓపెన్ అయినప్పుడు కన్ఫర్మ్ ఆథరైజేషన్ అడుగుతుంది సో అట్లా మళ్ళీ ఆథరైజేషన్ ఇవ్వాలి ఓకే నేను ఇస్తున్నాను మళ్ళీ పాస్వర్డ్ ఇచ్చేసి సో పాస్వర్డ్ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా మర్చిపోకుండా ఓకే కన్ఫర్మ్ ఆథరైజేషన్ ఇచ్చాను సో జీరోమాటిక్ ఓకే కన్ఫర్మ్ పేమెంట్ అడుగుతుంది మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది ఓకే సో మళ్ళీ పాస్వర్డ్ ఇవ్వాలి 1 2 3 ఓకే కన్ఫర్మ్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత మనకి 5 డేస్ స్పెండ్ అయ్యి ఇప్పుడు మనము ఎవ్రీ టైం మనం పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాం కదా పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడల్లా మనకి ఏమవుతుందంటే సంథింగ్ కొంచెం మ్యాటిక్ అనేది స్పెండ్ అవుతుంది అన్నమాట అంటే 1 రూపీ నుంచి 10 రూపీస్ వరకు మధ్యలో మ్యాటిక్ స్పెండ్ అవుతుంది అందుకే మనకు మ్యాటిక్ $1 ఉండాలన్నమాట అకౌంట్లో సో ఇది అనేది ప్లాన్ అనేది యాక్టివేట్ అయినట్టే సో యాక్టివేట్ అయింది కదా దీని తర్వాత ఎవరికైనా మనము లింక్ షేర్ చేయాలనుకోండి ఇక్కడ ఏమవుతుందంటే 3 లైన్స్ ఉంది కదా పైన 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే సేమ్ వాళ్ళు కూడా అదే ప్రాసెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద కాపీ లింక్ అని ఉంది కదా కాపీ లింక్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కాపీ అయిపోతుంది మీ లింక్ దాని తర్వాత ఈ లింక్ ఎవరికైనా షేర్ చేయొచ్చు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో